హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే మా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 8:30 అయింది. సో ఈరోజు మా సురేష్ గారు జిమ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఎందుకండి? వేరే వాళ్ళకి వస్తువులు ఇవ్వాలి, లేట్ అయిపోతుంది ఇల్లు వస్తే, అందుకని. సో ఇక్కడ ఈరోజు టీ అంటే కాఫీ టీ ఇవి చెప్పాను కదా మీకు చాలాసార్లు, నేను ఈ మధ్య ఇది యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి హనీ అండ్ లెమన్ ఇందులో వేశారు. ఇది నా కోసం అండ్ ఇది సురేష్ గారి కోసం అన్నమాట. ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ బాగా మరిగిపోతున్నాయి, స్టాప్ చేసేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి పుదీనా ఆకులు వేస్తారు, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇది ఇప్పటి వరకు ఇంకా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నిన్న నాన్ వెజ్ చేసాము కాబట్టి ఇవన్నీ అంట్లు ఎక్కువ ఉన్నాయి. సో అన్నీ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మిషన్లో బట్టలు వేయాలండి, బెడ్షీట్స్ నిన్న కొన్ని వేసాను అండ్ ఈరోజు ఇంకొన్ని. దీని మీద ఉన్న కవర్స్ ఇవన్నీ కూడా తీసేసాను అన్నమాట. ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ బట్టలు చూసారు కదా, నిన్న వ్లాగ్లో చెప్పాను అక్కడ బట్టలు మడతేయాలి అని చెప్పి. సో కొన్ని మడతేసానా, మళ్ళీ ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపించడము అట్లా లేట్ అయిపోయింది. సో ఇంక ఇవన్నీ కూడా మడతేసి అక్కడ సర్దుకోవాలి. ఇంకా దీని మీద కూడా షీట్స్ అవి తీసేసాను. సో ఇవి కూడా నిన్న చేంజ్ చేసేసాను అన్నమాట సోఫా మీదవి. అండ్ పిల్లో కవర్స్ ఇంకా రాలేదు. సో అవి సాటర్డే ఏమో ఇచ్చున్నారనమాట సెకండ్వి. సో అవి వస్తే అవి వేస్తాను. సో చాలా ట్రై చేసాం కదండి మేము, వాటికంటే కూడా బెడ్షీటే చాలా వరకు బాగుంది లుక్ వైజ్. కానీ ఇదంతా మనకి మెయింటెనెన్స్ కావచ్చు. సో ఇదంతా కూడా ఎవరైనా ఇలాంటి సోఫాస్ ఉంటే ఇదే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నా ఓల్డ్ ఐఫోన్ అనమాట. ఇందులో ఇప్పుడే ఒక వీడియో ఎడిటింగ్ చేసి మొత్తం ప్రాసెసింగ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను షూట్ చేసింది వచ్చేసి న్యూ మొబైల్లో అనమాట. క్వాలిటీ ఎలా ఉందనే చెప్పండి, అంత డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. వాయిస్ ఇది కొంచెం అండ్ బయట చూపిస్తాను. సో ఈరోజు మన ముగ్గు అయితే ఇదనమాట, ఇది జస్ట్ అట్లా రఫ్గా వేసేసాను. లేచేసరికి 6:45-7 దాకా అయింది. ఇంకా అందుకని ఫాస్ట్గా చేసేసాను అనమాట. సో ఇది మొక్కల మీద వేసేస్తారు. మర్చిపోయాను, అమెజాన్లో నేను కొన్ని మొక్కలు తెచ్చాను కదండి, గడ్డల్లాగా ఉన్నాయి. అవి చూసారు కదా ఎలా పెరిగాయో, ఇలా వస్తుంది అనమాట పొడవుగా. ఫ్లవర్స్ కూడా వస్తాయి వీటిలో నుంచి. సో ఇదొకటి 3 పెట్టాను, 3 కూడా వచ్చేసాయి అన్నమాట. 3 ఇచ్చారు 90 రూపీస్కి. సో బాగున్నాయి. ఒక్కటి కూడా రాదేమో, కొన్ని వాడిపోయినాయి రావేమో అనుకున్నాను, బట్ వచ్చాయి. ఇదంతా లక్కీ ప్లాంట్ అండి. నేను వెళ్ళే ముందు అంతా మళ్ళీ రీపాట్ చేశాను కదా, అయినా కానీ బ్రతకలేదు. నాకెందుకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం. మళ్ళీ అయినా కొనుక్కుంటాను, బయట దొరికితే తక్కువకు ఉంటుంది. ఆన్లైన్లో అంటే 200 దాకా చెప్తున్నారు. ఎలాగైనా కానీ తెచ్చి పెడతాను, బాగుంటుంది ఆ మొక్క మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్ లాగా పెట్టుకున్నట్లయితే. సో ఇదన్నమాట మార్నింగ్. ఇప్పుడైతే వెళ్ళి టీ తాగిద్దాం ఫస్ట్. మా ఆయన ఎవరితోనో బిజీగా ఫోన్ మాట్లాడుతున్నారు కాబట్టి మనమే చేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్లో నేను షూట్ చేస్తున్నాను కదా, ఇందులో ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఎడిటింగ్ కోసం అని చెప్పి యాప్స్ లేవు. సో ఐఫోన్ ఏంటంటే అన్నింటికీ సపోర్ట్ చేయదు. సో అది చూసుకోవాలి, ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఆల్రెడీ నేను వాడుతున్న ఫోన్కి ఈ ఫోన్కి పెద్ద తేడా అయితే ఏం లేదండి. నేను టైం పడుతుందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ టైం అయితే ఏం పట్టదు. రెండు సేమ్ లాగా ఉన్నాయన్నమాట మొబైల్స్ వాడుతుంటే. ప్రాసెస్ అంతా సేమ్ ఒకేలాగా ఉంది, మొబైల్ మారింది, ప్రైస్ మారింది అంతే. సో ఇప్పుడైతే నీట్గా ఇవి మిక్స్ చేసేసుకొని తాగేసాడు మా అన్నమాట. మా ఆయన మార్నింగ్ లెమన్ టీ తాగుతారు, ఈవినింగ్ వచ్చి గ్రీన్ టీ తాగుతారనమాట. సో రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నూడిల్స్ చేయాలనుకుంటున్నా అండ్ ఈరోజు దోశకు కూడా వెయ్యాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి. ఓకేనా, నేను వెళ్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఒక 1/2 అవర్ బ్రేక్ అలా తీసుకొని వేరే వీడియో ఎడిటింగ్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చానమాట. సో ఇంక ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను చాలా సింపుల్గా చేస్తున్నా, ఒక్కోసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానండి. సో వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో ఇప్పి వేసేస్తాను అనమాట. దాని తర్వాత బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో
మసాలా యాడ్ చేసేస్తాను. సింపుల్గా రెడీ అయిపోతుంది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. అదైనా సరే దోశకి వేయాలండి కంపల్సరీగా, రోజు అలానే పోతూ ఉంది. సో ఇవి ఇందులో ఒక్కటే ఉంది, పిల్లలకి సరిపోతే చాలు. నేనైతే అన్నం తినేస్తాను రైస్ పెట్టుకొని. ఇంకో వైపు అయితే మిషన్ స్టార్ట్ చేసేసాను, చూసారు కదా. సో వాటర్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటర్ వదిలేస్తున్నాను అనమాట, సర్ఫ్ వేస్తే నీట్గా నానిపోతుంది. దాని తర్వాత బెడ్షీట్స్ వేద్దాము అని చెప్పి బెడ్షీట్స్ వేయాలండి. ఈరోజు అయితే ఒక 2 టైమ్స్ అయినా మిషన్ స్టార్ట్ చేయాలి, ఎండ అయితే మంచిగా వస్తుంది. నిన్న కొంచెం క్లౌడీగా ఉండింది కానీ ఈరోజు అయితే ఎండ బాగా స్టార్ట్ అయింది. సో నిన్న ఉతికేసాను, తీసేద్దాం. ఆరిపోయేవాళ్ళండి, బాగుంటాయి ఇవి, కాకపోతే మనకి అంత కంఫర్ట్ ఉండదు అంటే తల కింద పెట్టుకోవడానికి కావచ్చు. ఇలా చూడడానికి బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇక్కడ వేద్దాం, మళ్ళీ వేస్తాను. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, మామిడి పళ్ళు తీసుకున్నామండి. అవి కూడా ఏంటంటే లాస్ట్ టైం మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని మామిడి పళ్ళు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా లోపల పురుగులు ఉండిపోయాయండి. పైన చూడడానికి పండేమో చాలా బాగుంది, లోపల చూస్తే ఏమో మొత్తం వైట్ పురుగులు ఉంటాయి కదా, అవి ఉండిపోయాయి అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి సరే అవన్నీ పాడైపోయాయి. ఆల్మోస్ట్ 1-2 తిన్నాను 5 కేజీస్లో, మిగిలినవన్నీ పాడైపోయాయి. ఇంకా అందుకని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు బయట తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పచ్చికాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారంట, సరేనని చెప్పి తీసుకొచ్చారు ఒక 5 కేజీస్. సరే పచ్చికాయలు తిందామని కట్ చేస్తే ఇవి కూడా అన్ని పురుగులు ఉండిపోతున్నాయి అన్నమాట. ఒకటి అట్లా బాగుంటున్నాయి కానీ అన్ని పురుగులు వచ్చేస్తున్నాయి, వర్షాలు పడ్డాయి కదా సో దానివల్ల. సో ఒక్క పండు కూడా హ్యాపీగా తినలేకపోయాను నేను ఈ ఇయర్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా అంతే అండ్ ఈ ఇయర్ కూడా అంతే. సో ఇవి వీలైనంత త్వరగా కట్ చేసేయాలి, అట్లీస్ట్ ఒకటైనా బాగుంటుందేమో. సో దీంట్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, చూసారు కదా 5 కేజీస్ ఏమో తీసుకొచ్చారు. నిన్నైతే 3 కట్ చేశానండి, వరుసగా 3 పురుగులు ఉండిపోయాయి, అన్నీ పడేశాను. సో ఇలా ఉంటుంది, మామిడి పళ్ళు ఎవరైనా కొనాలి అంటే అవాయిడ్ చేసేసేయండి, పండువ అయితే అస్సలు కొనద్దు. నూడిల్స్ వేసేస్తున్నాను, సో సరిపోతుంది పిల్లలకి. సో ఇవి ఉడికిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి నేను, ఒక నిమిషం సౌండ్ అప్ అండి, సౌండ్ అప్ ఫ్రెండ్స్. నేను మీకైతే ఒకటి ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి పూజ మల్టీ ఫ్యాషన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజెస్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. మొత్తం ఫ్యామిలీ షాపింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది అనమాట. అండ్ నేను వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని కర్టెన్స్ అవి కూడా తీసుకున్నాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. కిడ్స్కి సంబంధించినవి కూడా చాలా వరకు ఉంటాయి. రుత్విక్ లవ్కే బాటిల్ తీసుకురా. సో ఇది వచ్చేసి బుక్ అండి, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈ సమ్మర్ హాలిడేస్లో. చాలా వరకు అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడైనా కానీ, సో వాళ్ళు కొంచెం అంటే ఆడుకోవడానికి వెళ్ళిపోకుండా చదువులోనే వాళ్ళని ఆడిపించేలాగా ఉండాలి. సో అందుకని చెప్పి ఈ బుక్ తీసుకున్నాను అనమాట నేను. సో చాలా బాగుంది ఇది అయితే, దీనికి ఇలా ఉంటుంది అనమాట. సో ఒక 3 సెల్స్లు వేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఉంటాయండి, ఈ విధంగా లెటర్స్ ఉంటాయి. సో ఇందులో ఇంకొకటి అడ్వాంటేజ్ నేను మీకు చెప్తాను. సో పిల్లలకి టైం నేర్పించడానికి ఈ విధంగా ఉంటుంది. అయితే మనం స్టార్ట్ చేసుకోవాలండి ఈ బుక్లో. నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు, అసలు ఏం బటన్స్ ఏం లేవు కానీ ఇది టచ్ చేస్తే పనిచేస్తూ ఉంది. కానీ నన్ను స్టార్ట్ చేయి. సో ఫస్ట్ అయితే ఇది నొక్కి స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత అయితే ఇంక చూడండి. ఏంటి మాది నెక్స్ట్? ఇక్కడ వచ్చేసి టైమ్స్ అవి మనం నేర్పించవచ్చు. అండ్ వెళ్ళి నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనం నొక్కాలన్నమాట. ఇది నొక్కితే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు కానీ నాని సో ఈ విధంగా మనం పిల్లలకి నేర్పించవచ్చు. చాలా బాగుంది కదా. సరేలే సాంగ్స్ మళ్ళీ చూద్దు, కానీ సాంగ్స్ కూడా ఉంటాయి ఇందులో, చూసారు కదా. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం.
నెక్స్ట్ పేజ్ లో వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఎన్ని కప్స్ ఉన్నాయి? 80 కప్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 కప్స్. సో ఇది నొక్కి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ స్టార్ట్ చేయమా. ఇక్కడ 0, 1, 2, 3, 4. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా అన్ని రకాలు కూడా ఉంటాయండి. పిల్లలకి బాగా మనం నేర్పించవచ్చు, వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా కూడా చేస్తారు. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సో ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ కూడా ఈజీగా వాళ్ళకి నేర్పించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అన్ని ఉంటాయి అన్నమాట. ఈ పేజ్ వరకు మనకి సౌండ్స్ అవి వస్తాయండి. ఇక్కడ మనం నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ లో ఓకే. సౌండ్స్ కూడా వస్తున్నాయి వాటితో పాటు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అన్ని చూసారు కదా, నేమ్స్ వస్తున్నాయి అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవడానికి వీలుగా ఉంటది అన్నమాట. డ్రాయింగ్ ఇట్లా పిల్లలు చూసి టైం పాస్ గా డ్రాయింగ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ చేయి. ఈ విధంగా అన్ని కూడా ఇందులో ఉన్నాయండి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో పిల్లలకి మనం నేర్పించడానికి. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంది అన్నమాట. కలర్స్ ఇక్కడ కూడా కలర్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనకి లెంగ్త్ ఎంత ఉంది, ఇలా ఈ విధంగా కూడా పిల్లలకి మనం ఈజీగా నేర్పించుకోవడానికి ఉంటది అన్నమాట వాళ్ళకి కొంచెం. చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సో లాస్ట్ పేజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి యాంగిల్స్ కౌంట్ చేసుకొని ఇలా నేర్పించాలి. అండ్ ఇక్కడ వచ్చేసి రైమ్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఒక 10 రైమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా ఇవన్నీ రైమ్స్ అన్నమాట. సో ఈ విధంగా స్టాప్ చేసేసుకోవచ్చు. ఇన్ని యూజెస్ ఉన్నాయండి ఈ బుక్ వల్ల. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీ పిల్లలు కూడా ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే దీని అయితే యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది బుక్ అయితే. సో పిల్లలకి టైం పాస్గా ఉంటుంది అండ్ వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ కూడా మనం ఈ విధంగా హ్యాపీగా ఇవ్వచ్చు అన్నమాట. హలో అండి. సో ఇప్పుడైతే నేను మిందరికి కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవన్నీ నేను పూజ మల్టీ ఫ్యాషన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, సో వీళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఫ్యామిలీ షాపింగ్ అయితే చేయొచ్చండి. కిడ్స్ కి సంబంధించింది కావచ్చు, మెన్స్ కి సంబంధించింది కావచ్చు, ఉమెన్స్ కి సంబంధించిన జ్యువెలరీ, శారీస్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, అన్ని రకాల ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సపరేట్ సపరేట్ గా గ్రూప్స్ ఉంటాయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను అన్నమాట. సో చూసారు కదా ఇది వచ్చేసి కట్టైన్ అండి, కస్టమైజ్డ్ కట్టైన్ అన్నమాట. ఇది డిజైన్ చేయించుకున్నాను నేను. సో ఈ విధంగా అండ్ క్వాలిటీ అయితే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకేలే ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోస్ 4 ఫోటోస్ వస్తాయి. ఇదైతే డోర్ కర్టెన్ అండి, 7 ఫీట్ వస్తుంది. మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను డోర్కి వేసి కూడా. సో డోర్స్ పెద్దవైనా కానీ ఇది సరిపోతుంది అన్నమాట. ఫొటోస్ అయితే ఇలా ఉంటాయండి. క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, నిజంగా చాలా బాగుంది, జెన్యున్గా చెప్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే, కొంచెం డిఫరెంట్గా హౌస్ని మార్చుకోవాలనుకుంటే ఇది మీకు బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ప్రింట్ అయితే చేయించుకోవచ్చు అన్నమాట. లుక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా. సో టోటల్గా ఇలా ఉంటుంది అన్నమాట కర్టెన్ అయితే. సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి క్లియర్గా.
వాటర్ బాటిల్స్ ఉంటాయి లౌక్య పాప కోసం, ఇది ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఇది లౌక్య చిన్నప్పటి ఫోటో. సో ఇది వచ్చేసి స్టీల్ ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. సో మన ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా ఇది చాలా బెటర్. అండ్ పిల్లలకి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా మూతలు కొంచెం పెద్దగా ఉండటం వల్ల వాళ్ళు స్కూల్లో అలాగా పైన పోసేసుకోవడం అలా ఉంటుంది. అలా కాకుండా దీనికైతే సిప్పర్ ఇచ్చారనమాట, అది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా క్వాలిటీ బాగుందండి, ఇలా ఉంటుంది. సో జస్ట్ అట్లా సిప్ చేసి మళ్ళీ ఇట్లా క్లోజ్ చేయొచ్చు. ఇది తెచ్చినప్పటి నుంచి సమ్మర్ కాబట్టి మా లౌక్య అయితే ఫుల్ వాటర్ తాగుతుంది. దాదాపుగా తీసుకుని కూడా 1 మంత్ వరకు అవుతుంది అనమాట ఈ బాటిల్. ఇది బాగా యూజ్ చేస్తుంది, ఇష్టంగా నేమ్ కూడా మనకి కస్టమైజ్ చేస్తారు లౌక్య శ్రీ అని చెప్పి. మనం ఏ ఫోటో ఇస్తే ఆ ఫోటో అయితే ఈ విధంగా డిజైన్ చేసేస్తారు. పైన కూడా చాలా స్మూత్ గా ఉంటదండి, పింగానికి పైన మనకి వస్తుంది కదా స్మూత్నెస్, అలా ఉంటుంది అనమాట. అండ్ ఈ విధంగా హ్యాండిల్ కూడా ఉంటుంది. పూజ మల్టీ ఫ్యాషన్ వాళ్ళ దగ్గర ఇది తీసుకున్నానండి. ఫోటో ఫ్రేమ్స్ ఇవి కూడా రకరకాల డిజైన్స్ లో ఇస్తారనమాట, వాల్ క్లాక్స్ కావచ్చు. అండ్ మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చెక్ చేయండి, నేను సైడ్ యాడ్ చేస్తాను, చాలా పోస్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా వాళ్ళు జస్ట్ ఒక 5 to 10 minutes లో ఎక్కువ పని లేకుండా మనకి ఇప్పి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఏమనుకోవద్దు, కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. పిల్లలకైతే పెట్టేస్తాను అండ్ లైట్గా పెడతాను. అండ్ దీని తర్వాత కొంచెం మామిడి పళ్ళు అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ ఇచ్చేస్తాను, సరిపోతుంది. సో ఇంతే సింపుల్గా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దారుత్విక్దో అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మార్నింగ్ అయితే అక్కడ వరకే షూట్ చేశాను, ఇంకా దాని తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయ్యేసరికి ఇప్పుడు వర్క్ మొత్తం నేనే చూసుకుంటున్నా. ఒకసారి వచ్చి ఫోన్ దగ్గర ఎడిటింగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి టిఫిన్ దగ్గరికి వెళ్తాను, ఒకసారి బట్టల దగ్గరికి వెళ్తాను, అండ్ ఒకసారి వచ్చేసి మళ్ళీ వీడియో షూటింగ్ రేపటి వ్లాగ్ ఏం షూట్ చేయాలా అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్తాను. సో ఇన్ని పనులు అవ్వటం వల్ల నేను బాగా అలసిపోతున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా లంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా షూటింగ్ అదంతా పెట్టుకుంటే అవ్వదులే. అప్పటికే నాకు 12:30 అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇవన్నీ సర్దేసరికి బట్టలు మీద మీద ఆరేసి వచ్చి ఇదంతా అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే ఏం షూట్ చేయలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, మార్నింగ్ నుంచి బట్టలు నిన్నటి నుంచి ఉన్నాయండి బట్టలు అయితే. సో అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అంటూ పనులన్నీ పెట్టుకుంటూ సో ఇవైతే ఇట్లానే పెట్టేశాను. ఇప్పటికైతే ఇంకా ఈవినింగ్ పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేయించి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళిద్దరు అయితే. ఇంకా నేను ప్రశాంతంగా కొన్ని వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకుని ఇంకా ఈ బట్టల దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఇంక ఇవి ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఈ బట్టలన్నీ కూడా మడతేస్తూ ఉన్నాను. సో ఇదన్నమాట ఇలా ఉంటుందండి బిజీ బిజీ లైఫ్ స్టైల్ అయితే. ఏముంటుంది ఏం చేస్తారు అని అంటారు, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ పెయిన్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నామా అనేది. సో ఇదన్నమాట నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రఫ్గా షూట్ చేసిన వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా నా బ్లాగ్స్ అనేవి షూట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ ఏమైనా నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కూడా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే నాకు వీలైనంత వరకు కూడా నేను షూట్ చేసి పెడుతూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ అయితే. అండ్ మీరు గమనించినట్లయితే వాయిస్ ఓవర్ అనేది కేవలం ఇక్కడ అండ్ కట్ అయిన చూపించిన దగ్గర తప్ప ఇవ్వలేదు, మొత్తం న్యాచురల్గానే షూట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్.